బెర్ముడా ట్రయాంగిల్ గురించి మీరందరూ వినే ఉంటారు. ఇది ప్రపంచంలో అత్యంత రహస్యమైన ప్రదేశం. ఈ ప్రదేశంపై ఏ విమానం వెళ్ళినా మళ్ళీ వాపస్ వచ్చిన ఇతిహాసమే లేదు. పడవలు ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. దీనికి కారణం ఏంటని ఇప్పటి వరకు తెలిసి రాలేదు. దీని గురించి చాలా థీరీస్ అనేవి వచ్చాయి. ఒక్కొక్క థీరీస్లోనూ ఒక్కొక్క కారణం ఉంది. కొన్నిట్లయితే ఇక్కడ ఏలియన్స్ ఉన్నారని ఉంది. ఈరోజు మనం ఇలాంటి థీరీస్ గురించి, అలాగే అక్కడికి వెళ్ళి బ్రతికి వచ్చిన ఒకే ఒక్కడు ఎవరో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెర్ముడా ట్రయాంగిల్లో ఇప్పటికే ఎన్నో ఘటనలు జరిగాయి. 100 సంవత్సరాల వెనుక అమెరికా యొక్క బోట్ ఈ ట్రయాంగిల్లో కనిపించకుండా పోయింది. ఈ బోట్లో 11,000 కిలోల రాళ్ళు మరియు 300 మంది ఉన్నారు. బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరకు వస్తున్నట్లే ఈ బోట్ ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. తరువాత ఈ బోట్ని వెతికే ప్రయత్నం జరిగింది. ఈ బోట్ కనిపించకుండా పోయిన సందర్భంలో మొదటి ప్రపంచ యుద్ధం కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ బోట్ మిస్సింగ్ వెనుక జర్మనీ హస్తం ఉండవచ్చని అనుకున్నారు. కానీ జర్మనీ ఈ ఆరోపణను ఖండించింది. మరి దీనికి కారణం ఏమి ఉండవచ్చని వెతుకుతూ ఉన్నప్పుడు కొందరు ఈ బోట్ ఓవర్లోడ్ అయ్యింది, సో సముద్రంలో మునిగి ఉండవచ్చని చెప్పారు. 1945లో అమెరికా ఎయిర్ ఫోర్స్లోనే 5 మంది పైలట్లు యుద్ధ విమానంలో ప్రాక్టీస్ కోసమని బయలుదేరారు. అప్పుడు వాళ్ళు ఈ బెర్ముడా ట్రయాంగిల్పై పాస్ అయ్యారు. బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరకు వస్తున్నట్లే ఈ యుద్ధ విమానాలు సైన్యం నుండి నెట్వర్క్ను కోల్పోయింది. తర్వాత ఏం చేసినా ఈ విమానాలను కాంటాక్ట్ చేయడం సాధ్యం కాలేదు. సో వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి సైన్యం నుండి 11 మంది బయలుదేరారు. దురదృష్టం ఏంటంటే విమానంతో సహా ఆ 11 మంది కూడా కనిపించకుండా పోయారు. ఏం చేసినా ఆ 6 విమానాల గురించి ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. కొన్ని సముద్రాలలో అవశేషాలు దొరికినా ఆ అవశేషాలు ఈ విమానాలకు సరిపోలేదు. ఈ సంఘటన ఇప్పటికీ కూడా రహస్యంగానే మిగిలి ఉంది. కొన్ని సంవత్సరాల పాటు ఈ విషయం చల్లబడింది. కానీ 1964లో విన్సెంట్ గ్యారియట్ అనే అతను ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఒక ఆర్టికల్ రాశాడు. ఇతను రాసిన ఆర్టికల్ తర్వాత మరొక థీరీ ప్రపంచాన్ని తెరిచింది. ఇతను ఆ ప్రదేశంలో మరొక ప్రదేశం ఉందని చెప్పాడు. అంటే ఏలియన్స్ నిగూఢ శక్తి కారణంగా ఇలా జరుగుతోందని చెప్పాడు. కానీ అక్కడ ఏం జరుగుతోందో కల్పించుకోవచ్చు, కానీ అక్కడి నైజ స్థితి గురించి అతనికి తెలియలేదు. అక్కడ ఏముందో కళ్ళారా చూసింది ఒకే ఒక్కడు. ఈ బెర్ముడా ట్రయాంగిల్కి వెళ్ళి బ్రతికి వచ్చింది ఒక్కడే. అతని పేరు బ్రూస్ గెర్నాన్. ఇతను ఒక పైలట్. అక్కడ నిజంగా ఏం జరుగుతోందో అనేది ఇతనికి మాత్రమే తెలుసు. ఇతను 1970లో బహామా నుండి మియామీ బీచ్కి ఒక ఫ్లైట్లో వెళ్ళాడు. బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరకు పాస్ అవుతున్నట్టే ఒక వృత్తాకారమైన మేఘం ఫ్లైట్కి అడ్డం వచ్చింది. ఆ మేఘం క్షణకాలంలో వచ్చి ఆవహించింది. దీని మధ్యలో ఉరుములు మెరుపులు వస్తున్నాయి. పైలట్కి ఏం చేయాలో తోచలేదు. వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనుభవం జరిగింది. నల్ల గుహలోకి దూరి వెళుతున్నట్లు కనబడింది. తరువాతి 3 గంటల కాలం ఇదే విధంగా జరిగింది. అక్కడి నుండి బయటకు వచ్చిన ఆకాశం కనిపించలేదు. ఆకాశం ఎక్కడుంది, సముద్రం ఎక్కడుంది అనేది అర్థమవడం లేదు. విమానంలో ఉన్న అన్ని కంపాస్ ముళ్ళు గిరగిరా తిరుగుతున్నాయి. విమానం కంట్రోల్కి రావడం లేదు. కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కొంచెం సమయం తర్వాత ఒక కంట్రోల్ రూమ్ సిగ్నల్ దొరికింది. ఎక్కడున్నామో తెలియటం లేదు, దయచేసి రూట్ చెప్పండి అని కంట్రోల్ రూమ్ని కోరాడు. అప్పుడు కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా, మీ ఏరోప్లేన్ రాడార్ వ్యాప్తికి దొరకట్లేదు, అది మీరు ఎక్కడున్నారో డిటెక్ట్ చేయడం లేదని చెప్పారు. కానీ అతని అదృష్టం బాగుందని అనిపిస్తుంది. కొంచెం సమయం తర్వాత రాడార్ ఆ విమానాన్ని గుర్తించింది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఘటన కూడా ఉంది. ఈ విమానం ఈ 3 నిమిషాల్లో 150 కిలోమీటర్ ప్రయాణించింది. గంటకు కిలోమీటర్ లెక్కిస్తే ప్రతి గంటకి 3000 కిలోమీటర్లు అవుతుంది. చివరికి సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఇదైన తర్వాత ఇంకొక విచిత్రం కూడా జరిగింది. పైలట్ వెళ్ళి డీజిల్ ట్యాంక్ని చెక్ చేశాడు. అప్పుడు అతనికి షాకింగ్ నిజం తెలిసింది. అంత దూరం ప్రయాణించడానికి ఎంత ఫ్యూయల్ ఖర్చు అవుతుందో
దాని సగం కూడా ఖర్చు అవ్వలేదు. ఇలా ఎందుకు అయ్యిందని ఇప్పటి వరకు ఆన్సర్ దొరకలేదు. కొంతమంది ఎక్కడ పిడుగులు ఎక్కువగా కొట్టడం వల్ల మ్యాగ్నెటిక్ పవర్ ఉత్పత్తి అయ్యి స్పీడ్ రైజ్ అయి ఉండవచ్చని చెప్తారు. ఇప్పటికీ కూడా బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం రహస్యంగానే మిగిలి ఉంది. పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి, కానీ అక్కడికి వెళితే ఏమవుతుందని తెలిసి ఉండేది ఈ వ్యక్తికి మాత్రమే. బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.